Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP MLA family ki CID shock. 9 కోట్ల ఆస్తి సీజ్. ఏపీలో చిట్ ఫండ్ అక్రమాల కేసులో ఏపీ CID దూకుడు పెంచింది. ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో వారికి సంబంధించి ఆస్తులను జప్తు చేసిన ప్రభుత్వం తాజాగా మరో చిట్ ఫండ్ సంస్థకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబానికి చెందిన జగత్ జనని చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. 9 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఏపీ CID చీఫ్ ఎన్ సంజయ్ వెల్లడించారు. ఆ సంస్థ పేరిట ఉన్న స్థలాలు, వ్యవసాయ భూములు, ప్లాట్లు తదితర ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ చిట్ ఫండ్ సంస్థలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావులను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అరెస్టు చేశారు. CID పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. కొద్ది రోజులు జైల్లో ఉన్న తర్వాత వారు బెయిల్పై విడుదలయ్యారు. వారి చిట్ ఫండ్స్ సంస్థపై నమోదైన కేసు దర్యాప్తు కొనసాగుతోందని CID విభాగాధికారి సంజయ్ తెలిపారు. మరోపక్క ఏపీ CID అధికారులు మార్గదర్శి కేసులో ఆ సంస్థకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకోవడానికి విఫలయత్నం చేశారు. మార్గదర్శి వైస్ ప్రెసిడెంట్ రాజాజీ, డైరెక్టర్ వెంకటస్వామిలను హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే మార్గదర్శి కేసులో బలవంతపు చర్యలు తీసుకోవద్దన్న కోర్టు ఆదేశాలు ఉండడంతో ఏపీ CID చర్యలను ప్రతిఘటించారు. తమ సంస్థకు చెందిన అధికారులను అక్రమంగా తరలిస్తున్నారంటూ తెలంగాణ పోలీసులకు సమాచారం అందించడంతో ఏపీ CID పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ ఉంటేనే వారిని తెలంగాణ నుండి ఏపీకి తీసుకువెళ్ళడానికి అనుమతిస్తామని తెలంగాణ పోలీసులు చెప్పడంతో ఏపీ CID పోలీసులు వెనుతిరిగారు.